టగర డిష్. సింగర్ పెట్టి. ఏ సరోజ, రే సీను, నీకేదో శివరాకర్ సార్ గా చెబుతున్నాను, వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది క్షమించండి, వెంటనే పోటీ తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం, తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగారు పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మామయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు అంటే మూడు ఓట్లు. నాకే, నాకే, నాకే. నాలుగో ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా, వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. సీత ప్రేమ దక్కాలయన మహా. చూసుకోలేదు మామయ్య, కావాలి తనలేదు. వెంకటరామయ్య, వెంకటరామయ్య, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. నార్మండి సార్, మీరు బోడీ వార్డ్ మెంబర్ లో, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే పలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరా? ఆ బానే ఉన్నా, బానే ఉన్నా. ఆ నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా, వాడు బానే ఉంటాడు. పని పాట, తింటాం, తిరగటం, తొంగోటం. వాడి పాట చూసాడు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటడగలు నాకు చాలా చీప్. మధ్యలో మాట్లాడు, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటారు. ప్రెసిడెంట్ ని, ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. కుడిచిలాగా మందు తాగి పదింటికి దొంగని పదింటికి లెగటం కాదు. ఏంట్రా ఇంత నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా? అయినా మీలాంటి బేవర్స్ నగడుగులు ఓట్లు ఎవరెత్తారా? ఒరే వెంకట్రావు, సనువు కొద్దీ చెప్తున్నాను రా, నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగానే వెళ్ళి నీలమని పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పారనుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. రోజు చెరువు కాడికి కాపలాగానే వెళ్ళి సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చా, మొగుడు పెళ్ళాలని ఎడగొట్టడానికి వచ్చారా? ఎడగొడడానికి వాళ్ళు ఏమైనా మొగుడు పెళ్ళాలంటారా? అదే ఓటేసి వదిలే నాగమరుత్తోగా. మన సోరమ్ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ గారు, ఇంకా సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ, ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మా, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా, స్నానాల గదిలోకి వచ్చి అంటే ఓటు అడిగేది. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా, సూరమ్మ తానాల గట్ల తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ, సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. పట్టి బంగారు, ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. అయ్య గారు, అక్కడ ఆరు చేయలు, ఇక్కడ నాది ఒకటే చేయి, కొట్టాలో వద్దా. ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గారిని చూసుంటే ఆ సూపుకో యాల్యుయేషన్ అని ఉండేది. ఎదవ సో దాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో. ఎదవ సేమ పాకితే ఏమవుద్దండి, నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడతంటే. చూసావా, సేమ అంటే సోన కూడా చూడ, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీనుగాడు చీమలాంటి ఓటురా, వదిలే. గేదమ్మా గేదమ్మా, మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలిక అనుకుంటున్నా, వేటి ఓట్లు పడ్డం అంటే? నువ్వు పలకమ్మా, పలక. అది పలకుంటది గానీ నువ్వు వల్లకో బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు గానీ ఒక్కరు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అల్లుడు నీకు చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మొగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా? ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు వినాలి. వింటాను. టిఫిన్ తిన్నాను.
కళ్ళు లాగుతున్నాయి. తలకి స్నానం చేసావా? ఆకం పోతుంది. అవును కుడుతున్నాయి, పేలుగానే ఉన్నాయండి. మీరు నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. నోరుతెరిచారంటే అసలు నేనేం చెప్పాను? మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. ఇదో సీనుగా, దీనికే మమ్మల్ని ఎలా అంటున్నావు? అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అదేలేడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు అవతలకే నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ, ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో డాన్స్ లో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలు రమ్మంటే వస్తారో రాలో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ ఉంటే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు. మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా సీనుగాడికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 2 నిమిషాల్లో గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారు. అల్లుడు, ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం.